ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో ఆ దేవాది దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ప్రతిరోజు దేవుని వాక్యమును శ్రద్ధగా చదువుకొని దేవుని గురించి ప్రతి సంగతిని తెలుసుకోవాలని ఆ తండ్రిని నేను వేడుకొనుచున్నాను. ఈరోజు మనము ఒక పాట పాడడానికంటే ముందు మనము ప్రార్థన చేసుకుందాము. అందరూ దయచేసి మోకరించి తలలోంచి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా కన్న తండ్రి, సర్వమును సృష్టించి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితంలో నూతన దినమును ప్రసాదించినందుకు మీకు వందనములు తండ్రి. ఇక సమయంలో మీరు మాకు తోడుగా ఉండని నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మీకు ప్రియ సాక్షులుగా ప్రియమైన పిల్లలుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామంలో బ్రతిమాలి విడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా అనే పాట పాడుకుందాము. దయచేసి కింద డిస్క్రిప్షన్లో పాట ఉంది, ఆ పాటను చూసుకుంటూ నాతో పాటు మీరందరూ పాట పాడాలని కోరుచున్నాను. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతిస్తును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతిస్తును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవ. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతి ఎంతును యేసయ్యా.
మిత్రుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు, శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు, నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా, నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, హల్లెలూయా 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 ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య పఠనము న్యాయాధిపతులు 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. పోయిన వారము మనము న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు, క్షమించాలి 6వ అధ్యాయం వరకు మనము చదువుకున్నాము. ఒకసారి వాటిని మనము రివైండ్ చేసుకుందాము, ఏం చదువుకున్నామన్న విషయాలను. న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో యూదా షిమ్యోను యుద్ధమునకు బయలుదేరడం, ఆదోని బెజకుకు సరైన ప్రతిఫలము లభించడము, యెరూషలేము హెబ్రోను పట్టబడట, కానాను మొత్తమును లోబరుచుకుంటకు సాధ్యము కాలేదు అన్న విషయాలను మనము 1వ అధ్యాయంలో చూసుకున్నాము. తర్వాత మనము 2వ అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే, 2వ అధ్యాయంలో బోకీములో దేవుని దూత ఇజ్రాయేలును గద్దించడం గురించి మనము తెలుసుకున్నాము. అలాగుననే యెహోషువకు తర్వాత వచ్చిన తరముల దుష్టత్వం గురించి, వారి యొక్క శిక్షావిధి గురించి కూడా మనము నేర్చుకున్నాము. 3వ అధ్యాయంలో ఇజ్రాయేలును పరీక్షించుటకు ఉండనిచ్చిన జనములు, వారితో వివాహ సంబంధములు పెట్టుకొనుచు దేవదూతలను పూజించడం గురించి, ఉత్నీయులు కూపన్రి షాతాయిమును ఓడించడం గురించి, ఎగ్లోను చేయిలో నుండి యెహూదు ఇజ్రాయేలును రక్షించట, ఫిలిస్తీయుల చేతిలో నుంచి షగ్మూరు వారిని రక్షించడము, ఈ విషయాలను 3వ అధ్యాయంలో చూసుకున్నాం మనం. 4వ అధ్యాయంలో యాబీను సిసెరాల నుండి దెబోరా బారా కలిసి ఇజ్రాయేలును రక్షించుట, యావేలు సిసెరాను చంపడము, కానాను రాజైన యాబీను ఇజ్రాయేలును లొంగ తీసుకునడం గురించి మనం 4వ అధ్యాయంలో చదువుకున్నాం. దెబోరా బారాకుల స్తుతి గీతాన్ని గురించి 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. చివరిగా 6వ అధ్యాయంలో ఇజ్రాయేలుల నిమిత్తము, వారి యొక్క పాప నిమిత్తము మిద్యానీయులు వారిని నలగొట్టడము, ఒక ప్రవక్త వారిని గద్దించడము,
యెహోవా దూత గిద్యోనునకు ప్రత్యక్షమవడము. గిద్యోను అరణ్యమునకు రాత్రిలో నుండి అగ్నిని బయలుదేరజేసి దేవుని దూతలను దహించడం గురించి గిద్యోనుకు దేవుని యొక్క సూచనలను మనము ఈ యొక్క అన్ని విషయాలను మనము 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఈ యొక్క సమయంలో మనము 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. 7వ అధ్యాయంలో గిద్యోను సైన్యము యవల రొట్టెను గుర్చిన కళను చూచినప్పుడు గిద్యోను ధైర్యము తెచ్చుకోవడం, మిద్యానీయులకు విరోధముగా అని తంత్రం, ఓరేబు జేయబు అనే మిద్యాను ప్రభువులను పట్టుకుంట, ఈ విషయాలను మనము ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూసుకుంటాము. మొదటి నుంచి, అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరేకొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింతను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యుద్ధకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ళ యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకలోని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలోని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మను రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దీవుగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దారిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్దుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటలు సముద్ర తీరమున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను
కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కళ కంటిని, అదేమనగా ఎవలరట్టే ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాడిని చెలికాడు, అది ఇజ్రాయేలుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇజ్రాయేల్ దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండను మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలోని దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా, నేను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. వారి దండు ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పెను. అట్లు నడిచాము. మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 దండుపాలము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పలకగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు శిరరాత వైపునున్న బెత్షిత్త వరకు తబ్బాతు నొద్దనున్న అబెల్మెహోల తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి ఆషేర్ గోత్రములో నుండి మనషే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇజ్రాయేలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీల మన్య దేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బెత్బారా వరకు వాగులను యోర్దాను వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండేను. గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బెత్బారా వరకు వాగులను యోర్దాను పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఊరేబు జేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయోబు ద్రాక్షల తొట్టి యొద్ద జయోబును చంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేయి జయోబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను దగ్గరకు తెచ్చిరి. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఎఫ్రామీయులు కోపగ్రస్తులై తిరిగి కోపం తగ్గించుకునడము, జబాహు సల్ములున్నాయి పట్టబడుట, మిద్యానీయులు సమూలముగా ఓడిపోవుట, గిద్యోను మరణించడము,
ఇజ్రాయేలు విగ్రహారాధన అవిశ్వాసము. ఇక సంగతులను మనము మొదటి నుంచి చదువుకోగలము. మొదటి నుంచి, అప్పుడు ఎఫ్రామీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మునేలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహసించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడ, నేను చేసినదెక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రామీయుల పరిగే మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును, జయబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. గిద్యోనును, అతనితోనున్న 300 మందిను అలసటగానున్నను శత్రువులను తరుముచు యోర్దాను వద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారములకు రొట్టెలు వారికి దయచేయడి. మేము మిద్యాను రాజులైన జబహును, సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జబహు, సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుక మేము నీ సేవకు ఆహారం ఇయ్యవలని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబహును, సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను. అక్కడ నుండి అతడు పెనియేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనియేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనియేలు వారితో చెప్పెను. అప్పుడు జబహును, సల్మున్నాయి వారితో కూడా వారి సేవలను, అనగా తూర్పు జనుల సేవలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండిరి. కత్తి దూయి మాట 20,000 మంది మనుషులు పడిపోయిరి. క్షమించాలి, కత్తి దూయు 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోనును, నోబాహుకును, యోగబ్బేహాకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగానున్నందున ఆ సేనను హతము చేసెను. జహాబు, సల్మున్నాయి పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను, ఇద్దరు రాజులైన జబహును, సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతటిను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తర్వాత యోవాహు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతి అధిపతులను, పెద్దలలో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పెను. అప్పుడతడు సుక్కోతి వారి వద్దకు వచ్చి, జబహు, సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుక అలిసి ఉన్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని, మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జబహును
సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మజమ్ముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. మరియునతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలిండిరనగా, అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవము తోడు మిమ్మను చంపకుందనని చెప్పి తన పెద్ద కుమారుడైన యోతేరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పాను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జబలు సన్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రాహారములను తీసుకొనెను. అప్పుడు ఇజ్రాయేలు గిద్యోనితో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడును మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములనున్న పోగులను నాకియ్యవలెను నాకియ్యవలెనని మనవి చేయుచున్నాను నేను. వారు ఇష్మాయేలీయులు గనక వారికి పోగులుండెను. అందుకు వారు, సంతోషముగా మేము వాటిని నిచ్చేదమని చెప్పి ఒక బట్టను పరచి ప్రతి వాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దానిమీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1,200 తులముల బంగారము. గిద్దెను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను. కావున ఇజ్రాయేలందరూ అక్కడికి పోయి దానిని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. మిద్యానీయులు ఇజ్రాయేలుల ఎదుట అనపబడిన తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలుగా ఉండెను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివాసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమేలేకను పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబియోజ్రీయుల ఓఫ్రాంలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరల బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్జే రీతును తమకు దేవతగా
చేసుకునిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇజ్రాయేలులకు చేసిన ఉపకారమంతయు మరచి తన ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. 9వ అధ్యాయము. షెకెములో పౌరులు అబీమెలెకును రాజుగా నియమించుట. ఒక ఉపమానము చెప్పి వారిని సిగ్గుపరచుట. గాలు పన్నాగము, అబీమెలెకు మరణము, యోతాము శాపము, ఈ యొక్క విషయాలను మనము ఈ యొక్క అధ్యాయంలో చదువుకుంటాము. మొదటి నుంచి, యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన పిల్ల పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా, ఒక మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకునడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గురించి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు, ఇతడు మన సహోదరుడను అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్జేరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమును నుండిరి. తరువాత అతడు ఓఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెము నొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియజేయబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మిమ్మను ఏలుమని ఒలివ చెట్టు నడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దీని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదిన అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీ వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లి నడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసము నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నయు నీ వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యుద్ధ మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా ఎంచుకొనిన గోరి నెడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లేబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి
యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తే కుమారుడైన అభిమేలేకును మీ సహోదరుడైనందున శకము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభిమేలేకును రాజుగా నియమించుకొనిన విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అభిమేలేకునందు సంతోషించుడి, అతడు మీయందు సంతోషించునుగాక. లేని ఎడల అభిమేలేకు నుండి అగ్ని బయలుదేరి శకము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. శకము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అభిమేలేకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అభిమేలేకునకు భయపడి యోతాము పారిపోయి జేయరునకు వెళ్ళి అక్కడ నివసించెను. అభిమేలేకు 3 సంవత్సరములు ఇజ్రాయేళ్ల మీద ఏలికయ్యుండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అభిమేలేకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యాజమానుల మీదికిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమేలేకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అభిమేలేకును వంచించిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారందరినీ దోచుకొనిరి. అది అభిమేలేకునకు తెలుపబడెను. ఏబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి శకమునకు చేరగా శకము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతనార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమేలేకును దూషించగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లా, నేను అభిమేలకు ఏపాటివాడు, శకము ఏపాటివాడు, మనము అతనికెందుకు దాసులము కావలెను. అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా, జెబులు అతనికి ఉద్యోగి కాడా, శకము తండ్రి అయిన హామేరు వారికి దాసులగుదము, కానీ మనము అతనికెందుకు దాసులము కావలెను. ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా, నేను అభిమేలేకును తొలగింతును గదా అనెను. తర్వాత అతడు అభిమేలేకుతో నీ సేవను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడు అతడు అభిమేలేకునందుకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో ఏబేదు కుమారుడైన గాలును అతని బంధువులను శకమును వచ్చి ఉన్నారు, వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు, కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండి ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవెలను. అప్పుడు అతడును అతనితోనున్న
జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తించు వచ్చినని వర్తమానము చేసెను. అబిమెలెకును అతనితోనున్న జనులందరూ రాత్రి వేళ లేచి నాలుగు గుంపులై షెకెము మీద పడుటకు పొంచి ఉండిరి. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవినద్దన దగ్గర నిలిచినప్పుడు అబిమెలెకును అతనితోనున్న జనులను పొంచి ఉండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జబులతో, ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చు చున్నారనగా, జబులు, కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనపడుచున్నవని అతనితో చెప్పెను. గాలు, చూడుము, దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చున్నారు. ఒక దండు శనుకగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. జబులు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలసినందుకు అబిమెలెకు ఎవడని నీ మాట ఏమాయను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా, గాలు, శకెము యజమానుల ముందర బయలుదేరి అబిమెలెకుతో యుద్ధము చేశాను. అబిమెలెకు అతనిని తరుమగా అతని ఎదుట నిలవలేక పారిపోయాను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించుచోట పడిరి. అప్పుడు అబిమెలెకు ఆరుమలో దిగెను. గాలును అతని బంధువులను శకెములో నివసింపకుండా జబులు వారిని తోలివేశెను. మరునాడు జనులు పొలములలోనికి బయలు వెళ్ళిరి. అది అబిమెలెకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చిండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబిమెలెకును అతనినున్న తెగులను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రవేశమునద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అబిమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో నున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. శకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. శకెము గోపుర యజమానులందరూ కూడియున్న సంగతి అబిమెలెకు తెలుపబడినప్పుడు అబిమెలెకు అతనితోనున్న జనులందరూ సల్మోను కొండకి అబిమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని, నేను దేని చీట మీరు చూతురో మీరును నేను చేసినట్టుగా దాని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పాను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబిమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు శకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1,000 మంది చచ్చిరి. తర్వాత అబిమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ యొక్క బలమైన గోపురము ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖము మీద ఎక్కిరి. అబిమెలెకు ఆ గోపురమునద్దకు వచ్చి దాని మీద యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపుర ద్వారమునద్దకు రాగా ఒక స్త్రీ అబిమెలెకు
తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పలిగెను. అప్పుడతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతనిని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకునుకుంటున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా చచ్చెను. అభిమేలకు చనిపోయినని ఇజ్రాయేల్ తెలుసుకున్నప్పుడు ఎవరి చోటకు వారు పోయిరి. అట్లు అభిమేలకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. శకము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. పదవ అధ్యాయము. షామీరులో నివసించిన తోల ఇజ్రాయేలులకు న్యాయ పరిపాలన చేయుట. ఫిలిస్తీయులు అమ్మోనీయులు ఇజ్రాయేలులను పీడించుట, వారు దేవునికి మొరపెట్టుట, వారు పశ్చాత్తపడుట, యెహోవాకు దయ కలుగుట అనే విషయాలని మనము ఈ యొక్క 10వ అధ్యాయంలో చదువుకుందాము. మొదటి నుంచి అభిమేలకు తర్వాత ఇషాకారు గోత్రికుడైన దోదో మనుమడును, పువ్వా కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రామీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయిన షామీరులో పాతిపెట్టబడెను. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వారికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామెనులో పాతిపెట్టబడెను. ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన పేరు ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతుల అను సిరియనుల దేవదూతలను, మోయాబీయుల దేవదూతలను, అమ్మోనీయుల దేవదూతలను, సీదోనీయుల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను పూజించుచు వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేళ్ల మీద నుండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను. గనక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇజ్రాయేళ్లను అనగా యోర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీల దేశములో కాపురమున్న ఇజ్రాయేళ్లకు 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రామీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దాను దాటిరి. గనుక ఇజ్రాయేళ్లకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇజ్రాయేల్, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీల వశములో నుండి అమోరీల వశములో నుండి అమ్మోనీయుల వశములో నుండి ఫిలిస్తీల వశములో నుండి మాత్రము కాక సీదోనీయులను అమాలేకీయులను
మాయోనీయులను మిమ్మను బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మను రక్షించి తిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించితిరి గనక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకొని దేవదూతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించినేమో అని ఇజ్రాయేలులతో సెలవిచ్చెను. అప్పుడు ఇజ్రాయేలులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్న దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి. ఇజ్రాయేలును కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయబూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని యుకనితోనొకడు చెప్పుకొనిరి. పదకొండవ అధ్యాయము. గిలాదు వారు యెఫ్తాతో ఒడంబడిక చేసుకొనుట, అమ్మోను రాజునద్దకు దూతను పంపుట, యెఫ్తా అమ్మోనీయులను ఓడించుట, అతని మృక్కుబడి గురించినటువంటి విషయాలను మనము ఈ యొక్క అధ్యాయంలో చదువుకుందాము. మొదటి నుంచి, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేష కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు శాస్త్రము లేదనిరి. యెఫ్తా తన సహోదరునద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇజ్రాయేలులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుకున్నటకు పోయి నీ వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసినలా గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవ్వదు అని యెఫ్తాతో అనేది. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయటకు మీరు నన్ను గిలాదునకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడవుదునునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యుబయుల మధ్యను సాక్షిగా ఉండునుగా కని యెఫ్తాతో అనేది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానులుగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి ఎంతయు వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజు నొద్దకు దూతలను పంపి, నాకును మీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశమును మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా, అమ్మోనీయుల రాజు, ఇజ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు ఆర్నోను మొదలుకొని యబ్బేకు వరకు యోర్దాను వరకును
నా దేశము ఆక్రమించుకొని కొనినందుననే నేను వచ్చిన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండినట్లు ఆ దేశములను మరలా మా చేతికి అప్పగించమని యెఫ్తా పంపిన దూతలలో సమాచారము చెప్పెను. అంతటి యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునద్దకు దూతలను పంపి ఇట్లనెను, యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలులు మోయాబు దేశమునైన అమ్మోనీయుల దేశమునైన యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా ఇజ్రాయేలులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇజ్రాయేలులు ఐగుప్తుల నుండి వచ్చిండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలు ఏదోము రాజునందుకు దూతలను పంపి, నీ దేశం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా యోదము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునద్దకు అట్టి వర్తమానమి పంపిరి గాని అతడును నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇజ్రాయేలు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఏదోమీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కునున్న కానాను దేశమందు ప్రవేశించిరి. అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దులోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇజ్రాయేలు అమోరీల రాజైన సీహోనను హెష్బోదు రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇజ్రాయేలును నమ్మక తన దేశములో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యహాసులో దిగి ఇజ్రాయేలుతో యుద్ధము చేసెను. అప్పుడు ఇజ్రాయేల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనులను ఇజ్రాయేల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరచుకొని అర్నోనుది మొదలుకొని యబ్బే వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరచుకొనిరి. కాబట్టి ఇజ్రాయేల దేవుడైన యెహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని సంతరించుకుందువా? స్వాధీనపరచుకున్నటకు కేమోషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థమును మేము స్వాధీనపరచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు కదా. అతడు ఇజ్రాయేలులతో ఎప్పుడైనా ఇజ్రాయేలులు షెబ్బోనులోను దాని ఊరులలోను ఆరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలులకు అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు.
యెహోవా ఆత్మ యెఫ్తాయే మీదికి రాగా అతడు గిలాదులోనున్న మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పీలో సంచరించి గిలాదు మిస్పీ నుండి అమ్మోనీల యుద్ధకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకెనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. గనుక అతడు వారిని, అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబల్కే రామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమోనీయులు ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేస్తివి, నీవు నన్ను తల్లలింపజేయు వారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేనగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నన్ను, మరియు ఆమె నా కొరకు చేయవలసిన దేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద నుండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను ముక్కుకిన ముక్కుబడి చొప్పున ఆమెకు చేశాను, ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరము ఇజ్రాయేల్ కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తే కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఇంతవరకు మనము దేవుని వాక్యమును చదువుకున్నాము. మనకు చదవబడిన పాఠ్యభాగంలో నుంచి మనకు కొన్ని విషయములు అర్థమవుతున్నవి. అవేవనగా, ఇజ్రాయేలును దేవుడు ప్రతిసారి రక్షిస్తూనే వచ్చాడు. కానీ చాలా సందర్భములలో ఇజ్రాయేలు దేవునికి విరోధంగానే పాపం చేస్తూ రావడము మనం గమనించగలము. ఇక్కడ ఒక న్యాయాధిపతి తర్వాత ఒక న్యాయాధిపతిని ఇజ్రాయేళ్లను రక్షించడానికి దేవుడు వారిని రక్షించాడు. అనేక మంది రాజులను నాకు న్యాయాధిపతులను మరి వీరికి రక్షకులుగా పంపించడము మనం చూసుకున్నాము. 10వ అధ్యాయము 10వ వచనంలో ఇజ్రాయేళ్ళు మరి ఫిలిస్తీయులను అమ్మోనీయులను ఇజ్రాయేళ్లను పీడించడాన్ని బట్టి వారి కలిగిన శ్రమను బట్టి అప్పుడు ఇజ్రాయేళ్ళు దేవునితో 10వ అధ్యాయం 10వ వచనంలో, మేము నీ సన్నిధిని పాపం చేస్తున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించున్నామని యెహోవాకు చెప్పగా, అప్పుడు దేవుడు, మీరు ఐగుప్తీల వశములో నుండి
అమోరీల వశంలో నుండి, అమ్మోనీల వశంలో నుండి, ఫిలిస్తీన్ల వశంలో నుండి మాత్రము కాక సీదోనీయులు, అమాలేకీయులు, మయోనీయులు మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి మిమ్మల్ని విడిపించింది నేనే కదా. క్షమించాలి. మిమ్మల్ని విడిపించింది నేనే కదా. అయినప్పటికీ కూడా నా మీద మీరు విశ్వాసము భయము లేకుండా మీరు ప్రతిసారి నన్ను విసర్జించి అన్ని దేవతలకు పూజన చేస్తున్నారు. మీరు ఈసారి నేను అసలు మిమ్మల్ని రక్షించాను అని దేవుడు అన్నప్పుడు, అంతేకాకుండా మీరు ఈసారి నాకెందుకు మొరపెడుతున్నారు, వెళ్ళి అన్ని దేవతలకు మొరపెట్టండి. మీరు చాలాసార్లు అలా నన్ను నుండి దూరం అయిపోయి అన్ని దేవతలకే మీరు మొక్కుచున్నారు కదా అని అన్నప్పుడు, 15వ వచనంలో అప్పుడు ఇజ్రాయేల్లో, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని అప్పుడు వేడుకుంటారు. అప్పుడు దేవుడు మళ్ళీ వారిని రక్షిస్తాడు. ఇలా ప్రతిసారి వారిని రక్షిస్తూనే ఒక్కొక్క న్యాయాధిపతిని వారి కొరకు మరి దేవుడు పంపించడము రక్షించడము జరుగుతూనే ఉంది. మన జీవితాల్లో కూడా మనం అనేక సార్లు మనకు దేవుడు ఎన్నో మేలులు చేసినప్పుడు మనకు కలిగిన సంతోషం బట్టియో, లేకపోతే మనకు కలిగినటువంటి ఆనందం బట్టియో, మనకు లేకపోతే దేవుడిచ్చినటువంటి అత్యధికమైనటువంటి మంచి స్థితిని బట్టియో మనము దేవుడు చేసిన మేలులను మర్చిపోయి దేవునికి విరుద్ధంగా పాపము చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మనము దేవుని సన్నిధిలో నుంచి మనం ఎప్పుడు కూడా దూరమైపోయి మనము తిరిగి పాత జీవితం వైపునకు తిరగకూడదు అని ఈ యొక్క సందర్భంలో మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియ ఆత్మీయులైన మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నుంచి, లేదంటే దేవుని కృపల నుంచి మనం ఎట్టి పరిస్థితులను కూడా తొలగిపోకూడదు అని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు మనను అన్ని విషయాలలో గమనించుకుంటూ వస్తున్నాడు. మనము చేసే ప్రతి దానిని దేవుడు చూస్తాడు. మన హృదయ ఆలోచనలను అంతరంగమును ఆయన ఎరిగినవాడు కాబట్టి మనము ఎటువంటి తప్పులు చేయకుండా, దేవునికి విరుద్ధముగా దేవుని విసర్జించి పోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, చూసుకోవాలని నీ ప్రేమతో మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి అలాగే మనము చేయదాము. మరి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరలోక వందన మా తండ్రి, దేవ మీకు వందనములు. మేము కేవలము వినేవారు మాత్రమే, చదువువారు మాత్రమే ఉండగా తండ్రి. ఇదిగో దేవ, రీడ్ ద బైబిల్ అయిన ఇయర్ ప్రోగ్రాంలో తండ్రి, మేము ఈ యొక్క సంవత్సరం అంతటిలో మీ యొక్క గ్రంథమును, మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖనములను మేము చదవడానికి సహాయం చేయండి దేవ. ఇదిగో దేవ, ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రి మేము వాక్యమును చదవకుండా ఉండకూడనట్లు సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు ఎల్లప్పుడు మాకు తోడుకొని నడిపించమని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.